మరోసారి ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి, వర్తమానం వినడానికి, మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణం కొరకు మనం స్తుతించు దేవుని యొక్క వాక్యం వినిచున్నప్పుడు దయచేసి మీరు కేంద్రీకరణతో వినాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల నా ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని వినే భాగ్యం మరోసారి మాకు ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది సరైన వాక్యం లేకుండా వారు బక్కచిక్కి బలహీనులై ఉంటున్నారు, కానీ నీ సన్నిధిలో ప్రభువా బలమైన వాక్యం వినడానికి మాకు ఇస్తున్నటువంటి తరుణం కొరకు నీకు స్తోత్రాలు. ప్రతి చీకటి నుంచి వారిని విడుదల చేసి పరిశుద్ధాత్మ తోకదల వారికి దయచేసి నడిపించమని యేసువాది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మాట్లాడే దేవుడు. అనేక సమస్యల నుంచి మనల్ని విడుదల చేయటమే కాకుండా మనకు ఆత్మీయమైనటువంటి బలాన్ని శక్తిని ఇచ్చేటటువంటి దేవుడు. ఒకసారి ఒక సువార్తికుడు మెడ్రాసులో చాలామంది వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే అక్కడ పెద్ద దైవజనుడు అమెరికా నుంచి వచ్చాడని విన్నాడు. అందరూ బయలుదేరి వెళ్తాడట, అతడు కూడా నేను కూడా వెళ్ళి చూస్తాను అని వెళ్ళాడు. అది చాలా వింతగా అనిపించింది ఆయనకి. ఆయన దేవుని ద్వారా ముట్టబడినవాడు, ఆత్మతో సంబంధం ఉంది. ఆయన అనేక రోజులు ఉపవాసం ఉండి కొందరు కొరకు ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు వెలగొట్టడం, రోగములను బాగు చేయడం ఆయన నాకు తెలుసు. ఆయనకి చదువు రాదు, అయినప్పటికీ ఆయన వాక్యము చాలా బలంగా చెప్పేవాడు, మరి అనుభవాలు చెప్పేవాడు. మరి ఇటువంటి ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. సరే, వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోయింది, ఆ రాత్రి అక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ పడుకున్నాడు. ఒక కళ అవుతుందండి అక్కడ. అంటే అతనికి ఎలా ఉందంటే, దేవుడు అతను నడిపించిన దారి వేరు, దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం వేరు, దేవుని శక్తి ఏ రీతిగా అనుభవించాడో ఆ అనుభవాలు వేరు. కానీ ఇక్కడ చూస్తే చాలా అట్టహాసంగా ఉంది, సంగీతాలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, అంత బాగుంది, అది ప్రసంగం కూడా చాలా బాగుంది అనుకుంటున్నాడు, కానీ దేవుని తాకుదల అనేది అతనికి రాలేదు, దేవుని తాకుదల పొందలేదు అతను. ఏంటో ఒక విధంగా డ్రై, ఎండిన స్థితిలో ఉన్నాడు. ఆ కళలో రెండు పెద్ద పెద్ద తొట్టులు కనబడుతున్నాయి. అంటే ముందు ఒక తొట్టు కనబడింది, ఆ తొట్టులో నీళ్ళు ఉంటాయేమో అని ఒక పాత్రను తీసుకొని ఎంత లోతుగా చేపెట్టినా కానీ నీళ్లు అక్కడ దొరకట్లేదు, ఇతను దాహం అవుతా ఉంది. కొంతసేపు అయిన తర్వాత అతడు అనుమానం వచ్చింది, ఇదేమిటిది, ఎప్పుడు దేవుడు అతను దర్శనాల ద్వారా మాట్లాడేవాడు, స్వరం ద్వారా మాట్లాడేవాడు, ఇంకా అనేక రీతిలుగా అనుభవాల ద్వారా మాట్లాడేవాడు. సరే, ఈ దాహంలో ఇంకొక తొట్టు కనబడుతుంది. ఆ తొట్టు కనబడినప్పుడు వెళ్ళి అతను పాత్ర తీసుకుని వెళ్ళి నిండా ఉన్నాయి అన్నట్టు నీళ్ళు, నీళ్ళు నిండుగా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి. మరి అతను ఎంత నీళ్ళు, ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు గడగడగడగడగడ తాగేసి చాలా తృప్తి అనిపించింది. నీకు తృప్తిగా లేదు కదా, నీకు కావలసుకొని నీకు దర్శనం చూపించాను, ఎందుకంటే నేను జీవజల ఊటను. అప్పుడు అర్థమైందండి. అప్పుడు క్షమాపణ అడిగాడు, ప్రభువా నన్ను క్షమించు, ఎక్కడికి వచ్చాను, నీళ్లు నిలవని బ్రద్దలైపోయిన తొట్ట దగ్గరికి నేను వచ్చు, నన్ను క్షమించు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతుంటే ఆయన కూడా వచ్చేసాడు. జీవజలమునిచ్చేటటువంటి ఊట అది వదిలిపెట్టేసి మనుషులు ఇస్రాయేలీలు వారు కనాన్ దేశం వచ్చారు, కానీ ఆ కనాన్ దేశంలో వారి అలవాట్లు నేర్చుకొని నెమ్మదిగా స్నేహం ప్రారంభమైంది. మన ఇంట్లోకి వచ్చేటటువంటి స్నేహితుడు, స్నేహితురాలు, నీ హృదయంలోకి వచ్చేటటువంటి ఒక స్నేహితుడు లేకుంటే ఒక స్నేహితురాలు, అది స్నేహితుడుగానే వస్తాడు. ఆ చివరికి ఏమవుతావంటే ఇది ఒక బంధంగా మారి నీవు బానిసగా అవుతావు, అతడు యజమానుడు అవుతావు, లేకుంటే ఆమె యజమానురాలు. అలాగే వీళ్ళు ఈ కనాను దేశం వాళ్ళు, వీళ్ళు అన్యులు, వాళ్ళు కొత్త కొత్త రుచులు చూపిస్తున్నారు. ముందు ఎలా తయారవుతుంది, మీ కూర ఒకసారి మేము తినాలని ఉంది, లేకుంటే మా కూర మీరు తీసుకెళ్ళండి, మీ కూర మాకు ఇవ్వండి, పచ్చళ్ళ ఫ్రెండ్షిప్, కూర ఫ్రెండ్షిప్, ఏదో ఒక ఫ్రెండ్షిప్ తయారయ్యి చివరికి ఏమవుతుందంటే వాళ్ళు యజమానులు అవుతారు, నీవు బానిసవు, నీవు తప్పకుండా బానిసవు. వీళ్ళు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు దూరమై దేవుడు ఎలా ఉన్నాడు, వీళ్ళకి అన్నీ ఏమి కావాలంటే అవన్నీ ఇచ్చినాడు.
వారు ఎడారిలో అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఆహారమే కాకుండా ఒట్టి ఆహారమేనా బండను కొడితే ఏమొచ్చినాయి నీళ్లు ఎలాగొచ్చినాయి సముద్రం అంతా వచ్చినాయి. ఇంత ఎరిగినటువంటి వారు వారికి పశువుల దాహం తీరింది. పూర్తిగా వాళ్ళు దరిదాపు 30 లక్షల మంది అంతమంది దాహం తీరింది. ఇంత దేవుడు వాళ్ళకి సంతృప్తినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆహ్లాదాన్ని ఇచ్చాడు, తృప్తి ఇచ్చాడు. నీళ్ళకండి ముఖ్యం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు రెండు నేరములు చేస్తున్నారు. జీవజనముల ఓటనైన నన్ను విడిచి, అది ఆయన ఎవరు, తను తానే ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. జీవ జలముల ఓటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. కానీ ఇవి బద్దలైపోతున్నాయి. రాయి అయినా బద్దలైపోతుంది, లేకుంటే వీళ్ళు ఎలా తొలిపించుకుంటున్నారో మనకు తెలియదు. అవైనా బద్దలైపోతాయి. ఎందుకు బద్దలైపోతున్నాయి? ఇక్కడేమో నువ్వేమీ తొలిపించుకునే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎంత త్రవ్వినా మాకు ఇక్కడ నీళ్లు పడట్లేదు అంటే అంటారు. కానీ అకస్మాత్తుగా దేవుని బిడ్డలైనటువంటి వారు పలానా చోట నీవు ట్రై చేయి అని, పలానా చోట త్రవ్వి చూడు అని దేవుడు చెప్తే కరెక్ట్గా అక్కడ నీళ్ళు వస్తాయి. సరే నీకు నీళ్లు పలానా చోట ఉన్నది, ఊటం ఉంది అనేసి అది నీకు తెలియదు. తెలియకపోవటం అనేది ఎంత తప్పు అంటే మనకేమర్థం అవుతుంది, ఇప్పుడు మనం ఎక్కడ ఫూల్స్ అవుతున్నాము, ఆ చోటు తెలియక మనం బుద్ధిహీనులు అవుతుంది. వీళ్ళు ఏంటంటే మేము తొట్లు తలపించుకుంటాం, ఒకటి ఏదన్నా ఒక బాణ లాంటిది లేకుంటే రాత్రులన్నా తొలపించుకుంటాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఊట అంటే ఎల్లప్పుడూ కూడా ఉబికి వస్తుంది, జల అంటాం లేకుంటే ఊట అంటాం. సరే తొట్లు అంటే ఏంటి చెప్పండి? తొట్లలో నీళ్లు రిజర్వ్ చేసుకుని చాలా బిందెలు తెచ్చుకొచ్చి పోయింది, రాత్రి అంతా శ్రమపడి నిండగా వేసేసుకుని అవి జీవజల అంటే ఎప్పుడు కూడా ఊటలాంటివా? సరే వారం రోజులు అట్లాగే ఉన్నాయి, ఏమవుతుందో చెప్పండి. వారం రోజులు అయిన తర్వాత ఈ తొట్లలో రిజర్వ్ చేసుకున్నటువంటి వాటర్ ఏమవుతుందో చెప్పండి. అంటే వీళ్ళు ఏ నీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు? కంపు కొట్టే నీళ్ళు. ఇది సాదృశ్యపూర్వకంగా చెప్తున్నాడు దేవుడు, అతనితో మాట్లాడుతున్నాడు. నా జనులు రెండు నేరాలు చేశారు, జీవ జల ఊటనైనా నన్ను విడిచిపెట్టి. సహోదరి, ఈ వాక్యం వెంటనే నీవు నిజంగా బాగున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకు బాగుందా? సరే కంపు కొట్టిన తర్వాత ఇంకా కొంత అలాగే ఉండిస్తే కీటకాలు చేరతాయి. సరే ఆ నీళ్లు త్రాగితే ఏమవుతాయి చెప్పండి? కంపు కొట్టము, కీటకాలు చేరటం. ఆ త్రాగితే ఏమవుతుంది? నీ ఆరోగ్యము కాస్త పాడైపోయి ఓట. ఈ ఎప్పటికప్పుడు ఉబికే వాటర్ నువ్వు త్రాగితే ఆత్మీయంగా నువ్వు చాలా బలంగా ఉంటావు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి నీళ్ళు, ఆరోగ్యకరమైనటువంటి నీళ్ళు. నువ్వెప్పుడో ఏం చేస్తున్నావంటే నీ కొరకు, దాంట్లో స్వార్థం ఉంది. నీవు ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక ఏర్పాటు అనేది అది నీది, నీ సొంత ఆలోచన. కానీ దేవుడిచ్చేటటువంటి ఆలోచన కాదు అది. చాలామంది ఏమనండి నేను ఇట్లాగా ఇలాగ అవుతానని ఎప్పుడు అనుకోలేదు అంటారు. చాలా సాతాను వచ్చి నీకు శోధించినప్పుడు, అవ్వన సాతాను శోధించినప్పుడు ఒక అబద్ధం మాట్లాడాడు. ఏంటి ఇది, నిజమా? దేవుడు ఇలా చెప్పాడా? వాడు అబద్ధం ఏమని మాట్లాడాడు? మీరు చావనే చావరు, అదే అబద్ధం ఇప్పుడు కూడా మాట్లాడుతాను. అటు ఇటు తర్క వితర్కములతో నీ మనసును నింపేసి చివరికి పర్వలేదు అని తొట్టను తెలిపించు. అది కష్టం. ఒక ఉలి తీసుకోవాలి, లేకుంటే ఎవరినన్నా తీసుకొని రావాలి. కొట్టడం ప్రారంభించాలి. రాత్రింబాళ్ళు దాన్ని కొట్టాలి. చివరికి వచ్చిన తర్వాత నువ్వు నీళ్ళు నింపుకుంటే అవి కంపు కొట్టే నీళ్ళకి అవుతున్నాయి. అరే రే ఎందుకు ఇలా చేశాను, అదంతా కొట్టి లాస్ట్కి కొంత పగిలిపోయింది అనుకోండి, నీ యొక్క శ్రమ అంతా వేస్టే. ఏదో చేయాలనుకుంటున్నావు, ఏదో శ్రమ పడాలనుకుంటున్నావు, ఏదో నిన్ను నువ్వు తృప్తిపరచుకోవాలనుకుంటున్నావు, నీ సొంత మార్గాలు నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు. నీ మార్గం వేరు, ఆయన ఏమన్నాడు, నా మార్గాలు వేరు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే
నా మార్గములు అంత ఉన్నతముగా ఉన్నాయి. అవి శ్రేష్టమైన మార్గాలు. నువ్వు ఇప్పుడు ఆలోచించు, నీ జీవితం ఎలా ఉంది? ఏడుస్తూ ఉన్నావు, ఎప్పుడూ ఏడిపి, ఎప్పుడూ ఏడిపి, ఎప్పుడు రోదనే, ఎప్పుడు కంపుకొట్టే మా పరిస్థితి, ఎప్పుడు కూడా విచారమే, ఎప్పుడు మనోవేదనే. ఏ రోజు నువ్వు మనోవేదన లేకుండా ఉన్నావు నువ్వు? ఎందుకంటే నీ సొంత మార్గమును నీవు ఏర్పాటు చేసుకు. నేను ఒక అధికారిగా, ఆయన ఏమంటున్నాడంటే రాజులైనా మీరు యాజక సమ, ఇంకోటి ఏమంటున్నాడంటే మీరు నా సొత్తు. ఇటువంటి వాళ్ళము ఎలా ఉంటున్నాము? రాణిల్లాగా రాజుల్లాగా లేరు. ఎలా ఉంటున్నారు? దోషుల్లాగా ఉంటారు. ఇశ్రాయేలీయులు అన్యులతో ఫ్రెండ్షిప్ చేశారు, అన్యులతో కలిసిపోయి. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను, ఎవరు తిప్పివేయనటువంటి అప్పమ్మగా అతడు మారాడు. అంతే, మనం అలాగే ఉంటున్నాం. మనం ఎందుకు నువ్వు ఎంత లోట్లో ఉంటున్నావు? అసలు ఎవరూ తెరచలేనట్టు లోటు నీకు ఎందుకు? అసలే ఆయన జీవ జలముల ఓట అన్నప్పుడు చాలామంది ఏమంటున్నాడండి, ఈ విశ్రాంతిని వదిలేసి, దేవుడు ఇచ్చిన విశ్రాంతిని కూడా కాలు తన్నేసి ఇష్టానుసారంగా తమ మనసుకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సంక్రాంతి వచ్చిందండి, నేను అసలు ఆపలేను. నీ పిల్లలు నీ దగ్గరకు వస్తారు, లేకుండా నువ్వు అన్న నీ పిల్లల దగ్గరికి వెళ్తాను. ఎందుకు? నీ ప్రభు నమ్మకలేదా నువ్వు? నీ ప్రభు అంద విశ్వాసం లేదా నీకు? ఆయన నీకు జీవజాల ఓటగా నీకు లేడా? దసరా వచ్చిందంటే నీకు తెలుసు నువ్వు ఏం చేస్తావు. ఎందుకు అన్నా? అన్యులతో కలిసిపోతున్నారు. అన్యులతో కలిసినప్పుడు ఈ మా అమ్మాయి అంటాను, బుద్ధి లేదు నీకు, ఎంత ప్రయత్నం చేసినా ఎంత వాక్యం విన్నా నీవు బ్రతలైన తొట్టి అయినటువంటి నీ కొడుకును, నీ కూతురును, నీ అల్లుడును, మీ తమ్ముడును, మీ నాన్నను, మీ ఎవరినో ఒక బంధువుని ఏర్పాటు చేసుకుని ఆ తొట్టిని ఏర్పాటు చేసుకుండా కంపగొట్టే జీవితం ఏమాత్రం కూడా జీవ జల ఓటం యొక్క ఆశీర్వాదం నీలో లేనే లేదు. ఎంతకాలం ఎలా ఉంటాం? ఎంతకాలం ఎలా ఉంటాం? నీకు ఆశీర్వాదం ఎంత చక్కగా దేవుడు రాసిపెట్టాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అది సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. అంతే, నమ్ముదాని ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలను అనుసరించి నడు. అంతే, ఎవరో ఈయన భాగ్యవంతుడు, మా బంధువు అవుతాడు. ఇదే నీకు వచ్చినటువంటి అదే బ్రతలైన తోటి. ఎందుకు నీ ఆశీర్వాదము చూడలేవు? మా అల్లుడు చాలా ధనవంతుడు. ఆ దిక్కులేని తలంపుతోటే మనం ఏం చేస్తున్నానంటే పాడైపోతాం. ఎవరు దేవుడు నీకు దేవుడు కాదు, దేవుడు నీకు జీవజాలం ఒకట కాదు. ఎవరు నీకు జీవజాలం? నీవు నేర్పించిన బదులుగా ఇతరులకు నువ్వు బానిసవుగా తయారయ్యావు. ఏమాత్రం కూడా బుద్ధి లేదు నీకు, ఏమాత్రం కూడా తెలియలేదు నీకు. ఎంత చెప్తున్నా ఇశ్రాయేలీయులు తెలియలేని వాళ్ళుగా అయ్యారు. 28వ అధ్యాయం నీవు నీ దేవుడని యెహోవా మాట వినని ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అవేం వస్తాయి? నీ దగ్గర వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుతువు. అది నీ పట్టణంలో దీవించబడతావు. పొలములో దీవింపబడుతువు. పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము. నీ గర్భఫలము. నీ భూఫలము. నీ భూఫలము. నీ పశువుల మందలు. నీ పశువుల మందలు. నీ దుక్కుటెద్దులు. నీ దుక్కుటెద్దులు. నీ గొర్రె మేకల మందలు. గొర్రె మేకల మందలు. దీవింపబడును. దీవించబడతాయి. చదువుకోండి, మాట పెట్టి చదువుకోండి. ప్రకదారులు పెడుతున్నారు. అంతే, ఇదంతా ఇది. ఎన్ని అప్పుల్లో కూరుకుపోతున్నారు, ఎవరినో నమ్ముకుంటారు. ఈ ఒక్క అప్పు చేసేస్తే, ఈ ఒక్క అప్పు తీరిపోయిందండి. ఆయన తీరిపోయినట్టు అంటారు, కానీ 20 సంవత్సరాల నుంచి కూడా అప్పు తీరదు. ఇంకొక దగ్గర అప్పు చేయటం, ఇక్కడ అప్పు తీర్చు. నీ పైన ఆకాశంను కూడా ఆయన ఆజ్ఞాయిస్తాడు. దాని కాలం ముందు వర్షము తప్పకుండా మనకు కురుస్తుంది. ఇంత గొప్ప దీవెన జీవ జల ఊట సేవ జరిగించాలి అంటే చాలామంది ఎవరి మీదో ఆధారపడి, డబ్బు ఉన్నటువంటి ఎవరో బంధువుడు. దేవుని సేవ ఎలా జరిగించాలి? కానీ మీలో కొంతమంది నేర్చుకోలేవు. ఎంతకాలమే నేర్చుకోలేవు. కేవలం ఆయన మీద ఆధారపడేది ఇక్కడ నేర్పిస్తుంది. అబ్రహాము తప్పుడు అడిగి లేచినాడు, లోతును తెచ్చుకున్నాడు, ఆగరం తెచ్చుకున్నాడు. దేవుడు ఒంటరిగా పెట్టాడు. ఎందుకు ఒంటరిగా పెట్టాడంటే
నేనే నీకు కీడుము, నేనే నీకు బహుమానం. దేవుని మీద పూర్తిగా ఆధారపడి చేసి లోతేమో కన్నులెత్తి సుధమ ప్రాంతమును చూసి ఏదేం తోట వల్ల కనబడుతుంది, పచ్చగా కనబడుతుంది, ఇది బాగుందిరా అనుకున్నాడు. కానీ అబ్రహాం అయితే కనాను ప్రాంతం ఏర్పాటు చేసుకుంది. దేవుడు అతన్ని ఆ రీతిగా నడిపించుకుంటూ వచ్చాడు. అబ్రహాము చాలా దుఃఖంగా ఉన్నాడు. నువ్వు అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, నాకు ఆశీర్వాదాలను ఇస్తున్నావు, కానీ నాకు సంతానమే లేదా అని ఏడుస్తున్నాడు. నువ్వు బయటికి రా అని పిలిచి పైకి చూడని చెప్పు. మనం ఇప్పుడు కూడా ఎక్కడ చూడాలి చెప్పండి? పైకి చూడాలి. అసలు అబ్రహాం అదే నేర్చుకున్నాడు. అప్పటి నుంచి పైకి చూడడం నేర్చుకున్నాడు. ఎవరైనా వచ్చి అడుగుతున్నప్పుడు ఏంటి నువ్వు పైకి చూస్తున్నావు అంటే, అక్కడ నాకు శిథిలము కానీ భవనం ఉంది, అక్కడ యేసయ్య ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఆడ పరలోకం అన్నది అని అతని సాక్ష్యం ఎప్పుడు అది. ఇసాకు ద్వారా గొప్ప దేవుని అతను సంపాదించాడు. ఈ లోతు అయితే నాశనమైంది. నీ దృష్టి దేని మీద, ఎవరి మీద ఉంటుంది? అన్ని జనుల మీద ఉంటుంది. ఎప్పుడు ఆ దృష్టి పోగొట్టుకుంటావు? ఎంత చెప్పినా అన్యులలో నుంచి వచ్చినప్పుడు ఆ అన్య మనసు నిలిచి పోవడం లేదు. ఇంకా మా వాడే, ఇంకా మా కొడుకే, ఇంకా ఏం మాత్రం కూడా నీ కొంచెమైనా వివేచన ఉండడం లేదు. లంచాలు తీసుకున్నా పర్వాలేదు, అన్యాయంగా డబ్బు సంపాదించినా పర్వాలేదు. చాలామంది దేని మీదో ఆధారపడుతున్నారు. ఒక మందిరం కట్టాలి, ఒక మందిరం కట్టాలంటే దేని మీద ఆధారపడుతున్నావు? రోజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు డబ్బులు అడుగుతారు. నేను చెప్పాను, భిక్షగాళ్ళు పేరు, వాళ్ళని రాజులుగా చేసి మీరు భిక్షగాళ్ళు ఉంటే దేవుని యొక్క నామము రాజుల దగ్గరికి వెళ్ళి దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము ఎంత మందిరం కడుతున్నామంటే అంటే నీ యొక్క దేవుడు దౌర్భాగ్యుడా, భిక్షగాడా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, విషమనంతను సృష్టించినటువంటి దేవుడు ఆయనే. ఆయన ఎదురుచూ చేస్తాను. వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద, ఈ లోని మీద, ఆ లోని మీద నువ్వు ఆధారపడితే దేని మీద నువ్వు ఆధారపడడం అవసరం లేదు. ఎవరి మీద ఆధారపడాలి? జీవజల ఓటైనా మీరు నేర్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 10 మందికి నిన్ను దీవెనకరంగా నేను తప్పకుండా చేస్తా. ఎక్కడెక్కడైతే మీరు ఓడిపోయారు, ఎక్కడెక్కడైతే ఆయనను విసర్జించారు, జీవజల ఓటైనా నన్ను వీళ్ళు ఏం చేశారు? విసర్జించారు. యిర్మీయా 2:4 యాకోబు ఇంటి వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి అది వ్యర్థులగినట్లు నా యద్దు నుండి దూరముగా తొలగిపోయిరి. దేవుని యద్దు నుండి దూరంగా తొలగిపోయిరు. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని, అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢంధకారము కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడున్నాడు దేవుడు అని నా దగ్గరకు వచ్చి వాళ్ళు సమాచారం అడగట్లేదు. ఇప్పుడైనా అడుగుదాం, ఏంటి ప్రభా ఈ సమస్య? దేవుడు చెప్తున్నాడు, నన్ను మాత్రమే అడగట్లేదు. కుటుంబం గడవడానికి డబ్బు కావాలి, కానీ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడవండి. ఇంకా ఎక్కువ డబ్బు కావాలి, ఇంకా ఎక్కువ డబ్బు కావాలి. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా. ఆ రోజునే ఆయనను ఆరాధించి ఆయన మీద విశ్వాసం పెట్టుకోవడానికి బదులుగా దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? చూద్దా, ఎంతకాలం ఇలా ఉంటావు నువ్వు? దేవుడు ఏమీ చేయలేని వాడు అని నువ్వు నిరూపిస్తున్నావు. దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవకుండా చాలామంది ఏం చేస్తానంటే, ఏమండి మా యజమానులు తప్పకుండా రమ్మంటున్నారు, ఆదివారమే రమ్మంటున్నారు, ఆదివారం వెళ్తున్నారని. ఎంత వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ నువ్వు దేవుడు ఎక్కువ, నీ యజమానుడు ఎక్కువ. విశ్రాంతి దినమున నిష్టమైన పనులు నీవు చేసుకోవద్దు. ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయి, దేవుని సన్నిధిలో ఉండు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తా. యోహాను సువార్త 4:14 నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పగొనడు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పగొనడు. నేను వానికిచ్చు నీళ్లు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండిననే ఆమెతో చెప్పాడు. నీటి బుగ్గ నిత్య జీవమునకే ఊరడి నీటి బుగ్గ. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పగొనడు. అంతే, ఒక్కసారి సమరస్త్రి ఆ మాట విన్నది మొత్తం మీద దేవుని యొక్క ఆత్మ
ఆమె హృదయంలో పనిచేసే. కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే యవనస్తులు మీద ఆశ పెట్టుకుంటారు, పలానా వాడు నన్ను పోషిస్తాడు అని అనుకుంటున్నాం. అది విగ్రహారాధన. కనాను దేశంలో వీళ్ళు ఎలా విగ్రహముల దగ్గరికి వెళ్ళి వాటిని పూజించడం మొదలుపెట్టారు, అన్యాచారములకు వారు లోనై వారు చెప్పేవన్నీ కూడా వీళ్ళు చేస్తే మొదలుపెట్టారు. నీవు కూడా అలా చేస్తా ఆయన మాటలు వద్దు. నీకు జీవజల ఓటు అయినటువంటి యేసుప్రభు నీకు అవసరం. ఆమె నిజంగానే తాను పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుందో వెంటనే జీవజల ఓటు అయినటువంటి దేవుడు ఆమెలో పనిచేశాడు. వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని దయచేసి వచ్చి చూడండి అని ఊర్లోకి వెళ్ళి చెప్పిందని వెంటనే వాళ్ళందరూ కూడా ఊరందరూ కూడా బయటకు వచ్చేసారు. మెస్ అయిన చూడ్డారు ఆమెలో జీవజల ఓటం ఉంది, అందరికి సరిపోయినంత జీవజల ఓటం వచ్చేసింది. నమ్మింది నాయందు విశ్వసించేవాడు ఎలా ఉంటాడంటే జీవజల ఓట. యెషయా గ్రంథం 55:1 చూద్దాం. దప్పిగొనిన వారలారా, దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి, నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా, రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయండి. మీకు డబ్బు లేకపోయినా పర్లేదు ఆయన దగ్గరికి రండి, రండి. రూకలు లేకపోయినను, రూకలు లేకపోయినను, ఏమియూ ఇయ్యకయే, అది ఏమియూ ఇయ్యకయే, ద్రాక్షరసమును పాలను కొనుడి, ద్రాక్షరసం త్రాగండి, ఆహారము కాని దాని కొరకు, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదారు. రెండున్నది ఏంటంటే ఏమీ లేకుండా ఆయన దగ్గర జీవాహారం తినవచ్చు. నేనే జీవాహారం. ఆ తర్వాత మీ పర్సనల్ ప్రేయర్లో ఒక వాక్యాన్ని అడుగు, ఆ వాక్యాన్ని ధ్యానించు, కూర్చో, నీకు బలం వస్తుంది, నీకు శక్తి వస్తుంది. అలాగే ఆ జీవాహారమైనటువంటి యేసయ్య నీలో అభివృద్ధి పొందుతూ ఉంటాడు. ఎంతైనా తినంది, ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో విడుదల ఉంది. ఆ వాక్యం తినే కొలిది, తినే కొలిదికి ఇంకా అది ఎంతో మధురంగా ఉంటుంది. ఆయన రక్తం ఉంది అక్కడ. ఆయన రక్తం ఏంటి? సాతాను క్రియలు నీ మీద రాకుండా ఆ రక్తం నీకు పనిచేస్తుంది. ద్రాక్షరసం త్రాగండి, ఏమీ లేకే తీసుకోండి. ప్రభు బలాలను జ్ఞాపం చేసుకొని ఆయన యొక్క శిలువను, ఆయన రక్తాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మనమేమి మీ కొంతమంది ఈ ప్రభు బలాన్ని పెట్టి డబ్బులు అవుతాం, ప్రతిదానికి డబ్బులు, కానీ అవసరం లేదు. అక్కడేమంటున్నాడంటే ఫ్రీ, ఇట్స్ ఎ ఫ్రీ థింగ్. నీకు ఉచితంగా ఆయన జీవాహారం, ఆయన యొక్క శరీరమే ఉచితంగా ఇస్తున్నాడు. నీవు డబ్బులు పెట్టి చీక శక్తులను నుండి విడుదల పొందడం అవసరం లేదు. ఊరకనే యేసు నామంలో శక్తి ఉన్నంత, యేసు రక్తంలో శక్తి ఉన్నదంత. సహోదరుని వేయి చేయాలనుకుంటున్నాను. జీవజల ఓటనాన్ని వదిలేసి, ఆయనను వదిలేసి నిర్జీవంగా తయారు. నీకు జీవం లేదు, శక్తి లేదు, బలం లేదు, ఆనందం లేదు, పరమ సంతోషం అన్నీ పోగొట్టేసుకో. 2:10 చూద్దాం. మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనను జరిగినదా? దేవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునేనా? ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేరి. ఆకాశం మార్చేసుకున్నారు. దేని కొరకు మార్చేసుకున్నారంట? ప్రయోజనము లేని దాని కొరకు తమ్మును తాము మార్చేసుకున్నారు. సహోదరి, దేవుడు నీకు మహిమ ఇచ్చాడు. నీ మహిమ, దేవుడు నీకు ఇచ్చిన మహిమను నీవు పోటు చేసుకు. దేని కోరుకుంటున్నావు? జీవజల ఓటు అయిన ఆయనను విసర్జించి ఏం చేస్తున్నావు? దేనినో, దేని మీదో ఆశ పెట్టుకుంటున్నావు? నీ డబ్బుని రక్షిస్తుంది అనుకుంటున్నావు, నీ యొక్క తండ్రిని రక్షిస్తాడు అనుకుంటున్నావు, లేదా నీ బంధువులు ఎలాగైనా సరే వచ్చేసి నేను ఆదుకుంటాడు అనుకుంటున్నావు. దానిని బట్టి నీవు ఏమాత్రం కూడా ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. లోకాసువార్ 18:29 ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, ఇంటినైనను, భార్యనైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, పిల్లలనైనను, విడిచిపెట్టని వాడెవడును, పెట్టని వాడెవడును, ఇక ముందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విడిచిపెడితే నిత్య జీవం పొందుతాం. విడిచి పెట్టిన వాడు ఎవడను నిత్య జీవం పొందకపోడు. ఎంత చెప్పినా సరే, ఎంత చెప్పినా సరే, నా పిల్ల, నా మనవడు, నా మనవరాలు, ఇంతే. ఎప్పుడు నేర్చుకున్నా నువ్వు పాఠాలు? మనవడో 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 అని నీ గురుడిదానం అయిపోవడం లేదు. నువ్వు గురుడిదానం, బుద్ధి లేని దానం, ఏమాత్రం కూడా నీకు గ్రహింపలేదు.
మీరేం చేస్తున్నారంటే మీ ఆలోచనలను దేవునికి కనబడకుండా దాచుకునేవారు. ఒకరోజు నీకు తెలుసు నీ ఆలోచనలు ఎంతవరకు దాస్తున్నావో, నీకే తెలుసు. దేవునికి భయపడని వారికి మీరు ఎందుకు భయపడతారు? మీరు ఎందుకు దోషులు అవుతారు? మీరు దోషులుగా ఉండడానికి మిమ్మల్ని పిలవలేదు కానీ స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. అది నువ్వేదో నీ సొంత ఆలోచనలు ఏంటండి, ఎలాగైనా మనం వాళ్ళని చేరదీస్తే వాళ్ళు రక్షణ పొందుతారు, అది నీ సొంత ఆలోచన. దేవుడే మాట్లాడి ఎందుకలా బుద్ధిపూర్వకంగా పాపం జరిగిస్తావు? నేనేం పాపం చేయట్లేదు అంటున్నావు, నువ్వు చేసేదేంటి? దేవునికి విరుద్ధంగా చేసేదంతా పాపమే, ఆజ్ఞాతిక్రమమే, పాపం నువ్వు చేసావు. మానేసాయి. ఏ విగ్రహాలు పెట్టుకున్నారు? ఏ విగ్రహారాధనలు పొడుతు పెట్టుకున్నారు? జీవజల ఓటనైన ఏసైన వదిలేసేసి బ్రద్దలైన తొట్లను ఎంత పోసినా నీళ్ళు కారిపోతానే ఉంటాయి. మానేశాను, తీసేద్దరు పడేసి వెనక్కి రండి, ఆయన దగ్గర రండి. కావలసినంత నీళ్ళు ఇస్తాడు, ఆయన ఆహారం ఇస్తాడు. దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ ప్రియులను మీరు దర్శించి లోకం మీద కానీ లోకంలో ఉన్న దేని మీద కానీ వారు ప్రేమ అనుకున్నట్లుగా జీవజల ఓటైన మీ దగ్గరకు వచ్చి మేలు పొందగలటం, దాని ద్వారా దాహం తీర్చుకొని అనేక మందిగా వారు ఆశీర్వాదకరంగా ఉండగలటం దీవించి ఆశీర్వదించుమని యేసు అతి పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 0866248991.